కోవిడ్ మొదలైనప్పటి నుంచి కూడా నేను ప్రయత్నిస్తున్న ఫలితాలు అబ్రాడ్ వెళ్ళాలి, అక్కడ జాబ్ కొట్టాలి, జాబ్ చేయాలి అనే ఆశలు అతి త్వరలో అయితే నెరవేరబడబోతున్నాయి. ఇంకా కొన్ని రోజుల్లో అబ్రాడ్లో నేను ల్యాండ్ అవ్వబోతున్నాను. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రయాణ సందడి. దిస్ ఈజ్ రాజ్ కుమార్, అబ్రాడ్ తెలుగు వ్లాగ్స్. ఇది నా కొత్త ఛానల్. గత కోవిడ్ మొదలైనప్పటి నుంచి కూడా నేను ప్రయత్నిస్తున్న ఫలితాలు అబ్రాడ్ వెళ్ళాలి, అక్కడ జాబ్ కొట్టాలి, జాబ్ చేయాలి అనే ఆశలు అతి త్వరలో అయితే నెరవేరబడబోతున్నాయి. ఇంకా కొన్ని రోజుల్లో అబ్రాడ్లో నేను ల్యాండ్ అవ్వబోతున్నాను. కాబట్టి మీ అందరూ కూడా నాతో పాటు నేను వెళ్ళే ప్రయాణాల్లో కానీ అక్కడ ప్లేసెస్ కానీ పీపుల్ కానీ చూపించాలని ఆశపడుతున్నాను. కాబట్టి మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి. చూడండి, నేను వెళ్ళే కంట్రీ ముఖ్యంగా మాల్టా. ఈ మాల్టా కొరకు నేను గత కొన్ని సంవత్సరంన్నర నుంచి కూడా అనేక ప్రయత్నాలు ప్రయత్నించాను. చివరిగా నాకు అన్నీ కూడా సక్సెస్ అయిపోయాయి, జాబ్ కూడా రావడం జరిగింది. ఇంకా కొన్ని రోజుల్లో అయితే నేను మాల్టాకి వెళ్ళడానికి, అంటే యూరోప్ వెళ్ళడానికి సిద్ధపడుతూ ఉన్నాను. ఇంకా కొన్ని రోజుల్లో వెళ్ళబోతున్నాను. కాబట్టి మీరందరూ కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. తప్పకుండా మనమందరం కలిసి అబ్రాడ్ ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ముఖ్యంగా చూడండి, ఈరోజు ఇన్ఫర్మాటిక్ వీడియో మొత్తం పూర్తిగా చూడండి. ఎవరైతే ప్రజెంట్ సిచ్యువేషన్లో అబ్రాడ్ కోసం ప్రయత్నిస్తున్నారో వారందరూ కూడా ముందుగా స్లాట్స్ చెక్ చేయండి. విఎఫ్ఎస్ గ్లోబల్లో లాగిన్ అయిన తర్వాత మీ యొక్క స్లాట్స్ని చెక్ చేసి ఆ తర్వాత ప్రాసెస్ చేయండి. ఎందుకంటే వేరే వేరే కన్సల్టెన్సీలు, ఆయా కన్సల్టెన్సీలకు వెళ్ళినప్పుడు వారు తప్పకుండా మీకు స్లాట్ ఇప్పిస్తాము, మేము చేస్తామంటారు. కానీ డిసెంబర్ వరకు ఎటువంటి స్లాట్స్ అయితే అవైలబుల్ లేవు. మీరు విఎఫ్ఎస్ గ్లోబల్లో మీ మెయిల్ ఐడి తోటి రిజిస్ట్రేషన్ అయిపోయి ఆ తర్వాత ఆ ప్రాసెస్ని మీరు ఒకసారి చెక్ చేయండి. ఆ తర్వాత ఇన్ కేస్ ఎవరైతే ముందు వాళ్ళు ఎవరైతే ఎవరైనా స్లాట్ కనుక వారు క్యాన్సిల్ చేసి ఉంటే కనుక మీకు విజిబుల్ అవుతుంది ఆ స్లాట్. ఆయా సెంటర్స్ ఉంటూ ఉంటాయి, హైదరాబాద్, పూణే, బెంగళూరు, చెన్నై, కొచ్చిన్. అయితే ఆయా సెంటర్ విజిబుల్ మీరు చెక్ చేస్తూ ఉన్నప్పుడు ఎవరైనా క్యాన్సిల్ చేసిన స్లాట్లు ఉంటే అవి విజిబుల్ అవుతాయి. దాన్ని మీరు బుక్ చేసుకోండి, చేసుకొని ఆ తర్వాత ప్రాసెస్ స్టార్ట్ చేయండి. కానీ ఇన్ కేస్ మీరు ప్రాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత స్లాట్స్ అయితే దొరకడం చాలా కష్టం. ఎందుకంటే చాలా కాంపిటీషన్ నడుస్తూ ఉంది యూరోప్కి. అనేక ఏషియన్ కంట్రీస్, బంగ్లాదేశ్ కానీ, శ్రీలంక కానీ, నేపాల్ కానీ, ఆయా కంట్రీలు, ఆయా దేశాలు మన ఇండియాకి వచ్చి, మన భారతదేశానికి వచ్చి వాళ్ళ ఫైల్ని యూరోప్ కోసం విఎఫ్ఎస్ గ్లోబల్లో డ్రాప్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విఎఫ్ఎస్ గ్లోబల్ని లాగిన్ అవ్వండి. రిజిస్టర్ అయిన తర్వాత మీరు స్లాట్ని చెక్ చేయండి. చెక్ చేసిన తర్వాత మీరు ఫాస్ట్ స్టెప్ తీసుకోండి. ఎందుకంటే ఈ డిసెంబర్ వరకు నాకు తెలిసిన మట్టుకైతే ఎటువంటి స్లాట్స్ అయితే లేవు. వీసా రావడానికి చాలా హెవీ టైం పడుతూ ఉంది. ఇప్పుడు ఒకవేళ ప్రజెంట్ సిచ్యువేషన్లో మీరు ప్రాసెస్ మొదలుపెట్టినట్లయితే కనుక నెక్స్ట్ ఇయర్ సమ్మర్లో కల్లా మీరు అబ్రాడ్కి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఫ్రెండ్స్ చూడండి, ఏ కన్సల్టెన్సీ నమ్మకండి. ముందుగా మీరు అయితే ఆ స్లాట్ని చెక్ చేసి ఆ తర్వాత జెన్యున్ కన్సల్టెన్సీ ఏదైతే ఉందో దాన్ని మీరు పట్టుకోండి. ఆ తర్వాత మీకు వర్కౌట్ అవుతుంది. సో ఏదైతే నేను అయితే ఒక 1 ఇయర్ 1.5 ఇయర్ నుంచి చాలా ప్రయత్నిస్తూ ఉన్నాను అబ్రాడ్ కోసం. నాకు కమర్షియల్గా చాలా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి దాన్ని బట్టి నేను ఫార్వర్డ్కి వెళ్తూ ఉన్నాను. సో ఓకే, నాకు చివరి దశలోకి వచ్చేసింది. అప్రూవల్ లెటర్స్ కానీ అన్నీ కానీ అంటే చివరి దశలో ఉన్నాయి. ఇంకా కొన్ని రోజుల్లో అయితే వీసా కూడా డ్రాపింగ్కి వెళ్తాను. ఆ వీడియో కూడా నేను చేస్తాను. మీరందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. తప్పకుండా మీకు ఇవన్నీ కూడా మీకు వస్తూ ఉంటాయి వీడియోస్. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎందుకు డిలే అవుతుంది అని అంటే, మాల్టాలో రీసెంట్గా ఎలక్షన్స్ జరిగాయి. ఆ ఎలక్షన్ కారణంగా ఇంతకుముందు ఫైల్స్ ఎవరైతే కోవిడ్ కంటే ముందు ఎవరైతే లాగిన్ చేశారో, ఎవరైతే ఐడి మాల్ట్ అప్రూవల్ కోసం ఇచ్చి ఉన్నారో, ఆ ఫైల్స్ అన్నీ కూడా జామ్ అయి ఉన్నాయి. అవన్నీ ట్రాఫిక్ నడుస్తూ ఉంది. ఆ ఫైల్స్ది అవి అన్నీ క్లియర్ అవుతూ ఉన్నాయన్నమాట. దాని కారణంగా ఆ ఫైల్ హెవీ ట్రాఫిక్ కారణంగా ప్రజెంట్గా డిలే అవుతూ ఉన్నాయి. ఒకప్పుడు మాల్టా అప్రూవల్ కోసం 1 మంత్ పట్టేది జనవరి డిసెంబర్ ప్రాంతంలో. కానీ ఇప్పుడు మ్యాక్సిమమ్ 45 డేస్ నుంచి 60 డేస్, అంటే 45 రోజుల నుంచి 60 రోజులు అప్రూవల్ లెటర్కి పడుతూ ఉంది. ఆ తర్వాత అప్రూవల్ లెటర్ మన చేతికి వచ్చిన తర్వాత, ఒరిజినల్ లెటర్స్ మన చేతికి వచ్చిన తర్వాత అవి మన ఇండియాలో విఎఫ్ఎస్ గ్లోబల్లో మన స్లాట్ డేట్కి పోయి అక్కడ డ్రాప్ చేసిన తర్వాత మినిమం ఇంతకుముందు అయితే 15 రోజులు వర్కింగ్ 15 డేస్లో వచ్చేది వీసా, ఇప్పుడు 1 మంత్ పడే అవకాశం అయితే ఉంది. కాబట్టి దీన్ని గమనించండి. ఎవరైతే ఇంతకుముందు ఇన్ ప్రాసెస్ అయితే చేశారో కొద్దిగా ఓపికతోటి ఉండండి.
ప్రతి ఒక్కరికి కూడా అప్రూవల్ లెటర్స్ వచ్చే అవకాశం ఉంది. సో ఏదైతే ఇన్కేస్ 60 రోజుల కంటే డిలే అయిందనుకోండి, ఇన్ ప్రాసెస్ అనే ఆ స్టేటస్ మీ ఎంప్లాయర్ని మీరు కాంటాక్ట్ చేయండి, ఎంప్లాయర్ సపోర్ట్ తీసుకొని మీరు ఫార్వర్డ్కి వెళ్ళండి. లేవు, డిసెంబర్ వరకు ఎటువంటి స్లాట్స్ అయితే లేవు. ఒకవేళ ఇప్పుడు మీరు ఏదైనా స్లాట్ దొరికితే కనుక నెక్స్ట్ ఇయర్ కోసమే, అది 2023 వరకు అవి కూడా హోల్డ్ చేసి ఉన్నాయి. ప్రజెంట్గా స్లాట్స్ మాత్రం విజిబుల్ అవ్వట్లేదు, గమనించండి ఫ్రెండ్స్. సో స్టే ట్యూన్, నాతో పాటు మీరు కూడా జాయిన్ అవ్వండి, నాతో పాటు ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి. అనేక విషయాలు మీకు అబ్రాడ్ గురించి తెలియజేస్తూ ఉంటాను. ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నా ప్రాసెస్, నా ఫైల్ ప్రాసెస్ అయితే ప్రజెంట్గా జరుగుతూ ఉంది, అది కూడా మీకు లైవ్లో ఇప్పుడు చూపిస్తాను. మనం ఐడి మాల్టాలో మన ఫైల్ డ్రాప్ అయిన తర్వాత ఒక మెయిల్ అయితే మనకు రావడం జరుగుతుంది. సెక్యూరిటీ క్రెడెన్షియల్స్ కొట్టేసి లాగించి దాంతోపాటు లాగిన్ అయ్యి మన ఫైల్ మన స్టేటస్ చెక్ చేస్తూ ఉండొచ్చు. ప్రజెంట్గా నేను నా ఫైల్ అయితే లాగిన్ చేస్తాను, మీరు చూడండి. ఇంకో 1-2 వీక్స్లో అయితే అప్రూవల్స్ అయిపోతాయినాయి. నెక్స్ట్ నేను ఇంకో కొన్ని రోజుల్లో స్లాట్కి అయితే వెళ్తాను. సో తప్పకుండా ఆ వీడియో కూడా చేస్తాను, స్టే ట్యూన్. సో మనకు ఈ విధంగా మెయిల్ వస్తుందండి. ఈ మెయిల్ ఓపెన్ చేసిన తర్వాత దాంట్లో ఒక మనకి ఇక్కడ బ్లూ కలర్లో లింక్ ఉంది, దాన్ని క్లిక్ చేశాక క్రోమ్కి వెళ్తుంది డైరెక్ట్, బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. బ్రౌజర్లో అది ఓపెన్ అయ్యి సెక్యూరిటీ క్రెడెన్షియల్ అడుగుతుంది. ఇక్కడ ఏదైతే సెక్యూరిటీ క్రెడెన్షియల్ మనకి అప్లికేషన్లు ఉంటాయో అవి దాంట్లో ఎంటర్ చేసిన తర్వాత కన్ఫర్మ్ కొట్టాలి. ఇక్కడ కన్ఫర్మ్ కొట్టిన తర్వాత అది ఓపెన్ అవుతూ ఉంటుంది, స్టేటస్ అనేది చూపిస్తూ ఉంటుంది. అక్కడ బ్లూ కలర్స్ లింక్ని క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, ఇన్ ప్రోగ్రెస్ అని ఉంది. నేను ఆ బాక్స్ బ్లాక్ బాక్స్ని హైడ్ చేస్తూ ఉన్నాను. నా నేమ్స్, ఆ నంబర్స్, అప్లికేషన్ నంబర్స్ ఉంటాయి కాబట్టి హైడ్ చేశాను. ఇక్కడ ఇన్ ప్రోగ్రెస్ అని ఉంది కదా, అదే